హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక రెండు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్స్ చూపించబోతున్నాను. వాటితో పాటు కొన్ని నేను తులసి కోసం అని చెప్పేసి కాటన్ డ్రెస్సెస్ అనేవి తెప్పించానమాట. హ్యాండ్లూమ్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. క్వాలిటీ వైజ్ అయితే ఇంకా 100% సూపర్గా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈ క్లాతులు చూపిస్తాను, ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను కంపల్సరీ తెప్పిస్తాను. ఆ డ్రెస్సులు చూపిస్తూ అంటే మెటీరియల్స్ అండి ఇవి, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో అవి చూపిస్తూ వాటి కాస్ట్ చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. సో ఆ క్లాత్లు ఏంటి, నేను ఏం తెప్పించాను అన్నది చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలో. అలాగే నేను మగ్గం వర్కులు నేర్పించాను కదా, సో మన స్టూడెంట్ ఒక అమ్మాయి నాకు వర్క్లు వేసుకొని వచ్చి చూపించిందనమాట. ఎంత పర్ఫెక్ట్గా వేసింది అంటే అంత పర్ఫెక్ట్గా వేసింది, చాలా నీట్గా వేసింది. అది నేను చెప్పే కన్నా కూడా మీకు చూపిస్తేనే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ నేను తనకి ఐడియా అయితే ఇచ్చాను, ఇలా ఇలా కుట్టు అని చెప్పేసి. సో తనే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి కుట్టి తీసుకొని వచ్చిందనమాట. చాలా బాగుంది డిజైన్. లక్ష్మీ కాసులలోనే కొత్త మోడల్ ఈ డిజైన్, ఇంతవరకు మన యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు. సో నేను ఇంకా పెట్టాలి, బట్ తన వీడియో అయితే తీయలేదు. చెప్పాను నేను తీయమని, కానీ తనకు రాలేదు అందుకు తీసలేదన్నమాట. నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అన్నది నేను పోస్ట్ చేస్తానండి, ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో డిజైన్ అయితే చాలా చాలా బాగా కుట్టింది, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అసలు ఎంత బాగుందంటే లక్ష్మీ కాసులతో మిర్రర్ డిజైన్, ఎంత నీట్గా తను స్టిచ్చింగ్ చేసింది అంటే అంత నీట్గా స్టిచ్చింగ్ చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇది ఇంకా బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇలా ఎప్పుడైనా సరే డబల్ కలర్ అన్నవి కనిపించినప్పుడు, షేడింగ్ ఉన్నప్పుడు మనము హైలైట్ అవ్వాలి అంటే కాసుల డిజైన్ కానీ లేదంటే అద్దాలు కానీ బాగా కనిపిస్తాయన్నమాట. సో సూపర్గా కుట్టింది కదా, తను నా స్టూడెంట్ అనమాట, నా దగ్గరే నేర్చుకుంది. నా దగ్గర నేర్చుకునేటప్పుడు కూడా నేను చాలా వరకు కుట్టించాను తనతో. అంటే కొంతమంది ఎట్లుంటారంటే నేర్చుకోవాలా అన్నట్టుగా నేర్చుకోవడానికి వస్తారనమాట, ఇంకొంతమంది ఎట్లా అంటే ఖచ్చితంగా నేను నేర్చుకొని చెయ్యాలి అనే సాధించాలి అనే సంకల్పంతో కొంతమంది వస్తారనమాట. సో తను సెకండ్ టైప్ అనమాట, నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ ఎక్కువ అనమాట. సో అలాగే చేసింది. కొంతమంది అయితే సరిగ్గా నేర్చుకోరండి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినరు, అలాగే నేర్చుకోరు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుంది, హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్సే బట్ పెద్దగా ఉన్నాయి. వీళ్ళు చాలా పెద్దగా ఉంది వీళ్ళ బ్లౌజ్ అన్నమాట. సో ఇది హ్యాండ్స్ వస్తుందన్నమాట. మనకు మిర్రర్ అన్న ఇక్కడ మనము థ్రెడ్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాం కదా, చూపిస్తాను. సో మనం ఇక్కడ థ్రెడ్ పెట్టి కుట్టేసుకుంటాం కదా, ఇది కుట్టిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ పూసలు వేసుకోవాలి. పూసలు కుట్టిన తర్వాత మళ్ళీ థ్రెడ్తో ఒక చైన్ స్టిచ్ అన్నది వేసుకొని ఈ మిర్రర్స్ అన్నవి గమ్ వేసి అతికించుకోవాలండి. సో ఈ ఇవి మిర్రర్స్ అతికించుకున్న తర్వాత లక్ష్మీ కాసులు అన్నవి పెట్టింది, మిర్రర్ చుట్టూతా కూడా పూసలు అన్నవి కుట్టింది అన్నమాట. సో లక్ష్మీ కాసులు అండ్ మిర్రర్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. కింద వచ్చేసి మనకి బూటీస్ కింద అని చెప్పేసి గ్రీన్ కలర్ కుందన్ అన్నది పెట్టించాను. శారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ అన్నమాట, సో అందుకోసం ప్యారెట్ గ్రీన్ టైప్లో ఉండేటటువంటి కుందన్స్ పెట్టించి కుందన్స్ చుట్టూతా కూడా పూసలు అనేవి వేయించాను, అందుకే మనకి బ్లౌజ్ చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి తనే తన బ్లౌజ్కి సెట్ చేసుకుంది అనమాట. ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ వేసుకుంది, జస్ట్ నెక్ మాత్రమే వేసుకుంది, ఇంకా వేయలేదు. సో ఇది బ్లౌజ్ తానే వేసుకుందండి, ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిందో చూడండి, చాలా బాగుంది కదా, నీట్గా కుట్టింది. ఇంకా కుట్టే కొద్దీ హ్యాండ్ ఫ్రీ అయ్యే కొద్దీ ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రంట్ ఇలా వేసుకుంది తను, చాలా బాగా కుడుతుంది నిజంగా. సో తనకి నేను ఇంకా ఏవైనా చిన్న చిన్న డిజైన్స్ వస్తే ఇచ్చి కుట్టించి ఇంకా తన హ్యాండ్ అన్నది ఫ్రీ చేయాలి. అప్పుడు మనకి ఎవరైనా ఎక్స్ట్రా బ్లౌజులు వచ్చినప్పుడు మన స్టూడెంట్స్కే ఇస్తే మనకి ఇంకా ఎదార్ అనేది ఉండదన్నమాట, బాగా కుడతారనే నమ్మకం వస్తుంది. సో ఇది వచ్చేసి కాటన్ డ్రెస్లు అండి, నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, ఏ డ్రెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి, ఎలా చేయించుకుంటే బాగుంటుంది అన్నవి కొన్ని నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి 2 మీటర్స్ అండి, ఇది 2.5 మీటర్ ఉందన్నమాట. సో వీటిని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలన్నది పిక్ పెడతాను. మనకి కింద వచ్చేసి బార్డర్ వస్తుంది ఇలాగా, పైన మొత్తం కూడా ఇది ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. ప్యూర్ 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 కాటన్ అండి, మనకు ఓల్డ్
అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి, జేజీ వాళ్ళు కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళు కట్టుకునే నూల్ శారీస్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో వస్తుంది క్లాత్ అయితే. చాలా పర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఎంత వాటర్లో వేసినా కూడా మనకి కలర్ అన్నది చేంజ్ అస్సలు అవ్వదన్నమాట. సో మా శ్రీలక్ష్మి వాడింది ఇవి, 3 ఇయర్స్ వాడాను చిన్నమ్మా, అయినా కూడా నాకు అస్సలు కలర్ అన్నది షేడ్ అవ్వలేదు అని చెప్పేసి తను నాకు చెప్పిందనమాట. సో అందుకే నేను కూడా మీకు అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఇది ఒక టాప్ కోసం అని చెప్పేసి తెప్పించాను. సో ఇది వచ్చేసి మీకు ఏమంటారు, ఇది నేరేడు పండు కలర్లోనే కొంచెం లైట్గా ఉంటుంది, బార్డర్ ఇలా మనకి వస్తుందన్నమాట. సో నేనైతే దీని డ్రెస్ని ఎలా కుట్టించుకోవాలన్నది పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్, బార్డర్ పెద్దగా వస్తుంది, పైన అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది బ్లాక్ అండి, ఇది కింద వచ్చేసి ఇంత పెద్దగా వస్తుంది బార్డర్. ఇది వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ అన్నది వస్తుంది అన్నమాట. సో ఈ డిజైన్ ఇలాగే మనం పెట్టించి ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్కు సంబంధించిన ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. ఇంకొకటి వచ్చేసి మనకి ప్రింటెడ్లో అన్నమాట, ఇవి కూడా మనకి ఈ ప్రింట్ అన్నది అస్సలు పోదన్నమాట, ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కూడా ఈ ప్రింట్ అన్నది పోదు. దీన్ని మనం టాప్స్ లాగా కుట్టించుకోవచ్చు, ఫ్రాక్స్ లాగా కూడా కుట్టించుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. పిల్లలకి, చిన్న పిల్లలకైతే కనుక ఫ్రాక్స్ చాలా చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర మనకి టాపు అండ్ చున్నీ పాయింట్ మూడు వచ్చేలాగా కూడా డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ డ్రెస్ ఒకటొకటి వచ్చేసి మనకి 480 రూపీస్ పడుతుందన్నారు. ప్యూర్ కాటన్ అండి, కాటన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రెస్సెస్లు చాలా బాగుంటాయి. ఇంకొక డ్రెస్ చూపిస్తాను. సో ఇదైతే ఎక్కువగా తెప్పించాను నేను, ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దామని చెప్పేసి. కింద వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది అండ్ మధ్యలో వచ్చేసి చిన్న లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి కొంచెం పెద్దగా వస్తాయి, ఇవి కొంచెం చిన్నగా వస్తాయి, పైన వచ్చేసి మళ్ళీ ప్లెయిన్గా ఇలా వస్తుంది. సో ఇది మనం లాంగ్ ఫ్రాక్ ఫ్రిల్ ఎక్కువగా పెట్టించి లాంగ్ ఫ్రాక్ కనుక కుట్టిస్తే చాలా బాగుంటుందన్నమాట. సమ్మర్లో ఈ డ్రెస్సెస్లు అన్నీ చాలా బాగుంటాయి, ఇప్పుడు కన్నా కూడా సమ్మర్కి బాగా కనిపిస్తాయి అన్నమాట. సో మొత్తానికైతే నేను 6 తెప్పించాను. ఇవి వచ్చేసి టాప్స్కి బాగుంటాయని చెప్పేసి తెప్పించాను. మొత్తం కూడా కాటన్ క్లాతే, మనకి చెక్స్ అడ్డం లైన్లు వస్తాయన్నమాట. ఇది నీలం కలర్ వస్తుంది, లైట్ స్కై బ్లూ కలర్లో లైన్స్ అనేవి వచ్చాయి. ఇది వచ్చేసి టాప్స్ కుట్టిద్దామని తెప్పించాను, టాప్స్కి చాలా బాగుంటుందని చెప్పేసి. ఇంకా డిజైన్స్ అయితే మన ఇష్టం అన్నమాట, మనం ఏవైనా మనకు నచ్చినట్టుగా పెట్టించుకోవచ్చు డిజైన్స్. ఇంకొకటి వచ్చేసి చెక్స్లో తెప్పించానమాట. సో ఇది మల్టీపర్పస్ అన్నమాట, అన్ని కలర్స్ ఉంటాయి. సో దీని మీదకి మనం ఏ కలర్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, ఏ కలర్ పాయింట్ అయినా కుట్టించుకోవచ్చు, ఏ కలర్ చున్నీ అయినా వేసుకోవచ్చు, ఇది టాప్గా కుట్టించుకోవచ్చు, ఫ్రాక్గా కూడా కుట్టించుకోవచ్చు. సో ఇవన్నీ నేను కుట్టించిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఇవి ఎలా కుట్టించుకుంటే బాగుంటుందని. వీటిలో కొన్నింటివి ఫొటోస్ అయితే ఉన్నాయి, ఫొటోస్ పెడతాను. ఇవి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలవి కూడా పెట్టారండి నాకు ఫొటోస్ వీళ్ళు. సో నేను చిన్నపిల్లలవి పెడతాను. అలాగే మీకు టాప్స్ ఉంటాయి కదా, అంటే ఏమంటారు, డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, డ్రెస్ మెటీరియల్కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా పెడతాను చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చి మీకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా నేను మీకు పంపిస్తాను. వీటితో పాటు వీటి రేట్స్ కూడా నేను పెడతాను చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి, పంపిస్తాను. ఓకేనా? ముఖ్యంగా ఏంటి అంటే ఇవన్నీ కూడా కాటన్ క్లాత్లు అండి, హ్యాండ్లూమ్స్ అన్నమాట. ఇవి మనకి తయారు చేసే చోటు నుంచి వచ్చాయి. సో మొన్న అన్నయ్య వాళ్ళు వెళ్ళారనమాట అక్కడికి. సో అనుకోకుండా చూసి బాగున్నాయని చెప్పేసి తులసికి 6 తీసుకొచ్చారనమాట. సో మీకు బాగుంటుంది చూడచినమ్మ, చెప్పు మీ సబ్స్క్రైబర్స్కి బాగుంటాయి తీసుకోవడానికి అని చెప్పేసి తను చెప్పడం జరిగిందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సో వాళ్ళ డ్రెస్సులు కూడా ఇప్పుడు నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. దాంతోపాటు లక్ష్మీ కాసుల డిజైన్ దగ్గర నుంచి చూపిస్తాను, అది కూడా చూడండి, చాలా బాగుంది మిర్రర్ది కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు 1 వీక్ లేదా 10 డేస్ లోపు వస్తాయండి మీరు, అది కూడా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎందుకంటే చాలామంది ఆర్డర్స్ పెట్టిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ఇంకా రాలేదక్క, ఇంకా రాలేదక్క అని చెప్పేసి నాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో అలా ఉండదన్నమాట, మినిమం 10 డేస్ పడుతుంది. కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళకైతే తొందరగా వస్తుంది, దూరంగా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా 10 డేస్ పడుతుంది అన్నమాట. మధ్యలో మనకి సాటర్డే సండే వస్తాయి కదా, సో సాటర్డే సండేస్ కొన్ని చోట్ల లీవ్స్ ఉంటాయి కాబట్టి, వర్కింగ్ డేస్ కాదు కాబట్టి ఆ డేస్ను మనం
వచ్చినప్పుడు ఇంకా 2 డేస్ లేట్ వస్తుంది అన్నమాట, ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే ఫొటోస్ అన్నీ పెడతాను, చూడండి ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకోటి, నన్ను బీడ్స్తో పెట్టిన శారీ కంప్లీట్ అవ్వలేదు అక్క, అది చూపించట్లేదు అంటున్నారు. అది కొంచెం వీడియో షూట్ చేయాలని అట్లే పెట్టేశాను, కానీ అది వీడియో చేయడానికి టైం కుదరడం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈరోజు అయితే చేయించి దాన్ని రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, అక్క అయిపోయాయా లేదా, శారీ చూపించండి శారీ చూపించండి అని. శారీ చూపిస్తాను, శారీతో పాటు ఇంకా నేను ఒకటి శారీ కంప్యూటర్ మిషన్, బ్రదర్ V3 కంప్యూటర్ మిషన్లో మనం శారీస్కి కుచ్చులు కూడా వేసుకోవచ్చండి. సో కుచ్చులకి వేసుకోవడానికి కొంచెం కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిజైన్ వేసుకొని కుచ్చులు కూడా వేసుకోవచ్చు, అది కూడా నేను చేయబోతున్నాను, నా చీరల మీదనే ప్రయోగం చేసి మీకు చూపించబోతున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్లో బ్రదర్ V3 మిషన్ ఉండేవాళ్ళు ఉన్నారన్నమాట. సో వాళ్ళకైతే కనుక ఈ డిజైన్స్ బాగా పనికి వస్తాయని అనుకుంటున్నాను. నేనైతే నేను తీసుకెళ్ళినటువంటి శారీస్ ఉన్నాయి కదా, ఆ శారీస్కి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. అది డిజైన్లు చూపిస్తాను నేను మీకు ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది. ఓకేనా, ఇప్పుడైతే మీరు డ్రెస్సెస్ చూడండి, నచ్చినట్టయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, బాయ్. సో ఇది వచ్చేసి తను ఇంటి దగ్గర వేసిన తర్వాత నాకు వీడియో పెట్టిందనమాట, నీట్గా వేసానా లేదా అక్క ఒకసారి చూడు అని చెప్పేసి. సో చాలా నీట్గా వేసింది, నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్టయితే మీరు కూడా మీ బ్లౌజులకి తప్పకుండా ట్రై చేయండి. పాపం తనకు వీడియో తీయడానికి కూడా రాలేదు, ఎలా తీసిందో చూడండి, ఉల్టా తీసింది కదా. సో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్స్ కాటన్స్ అండి, ఇవన్నీ నేను మా పాప శ్రీలక్ష్మి పంపించినటువంటి ఫొటోస్ నేను ఇక్కడ యాడ్ చేశాను. నా దగ్గర లేవు పిక్చర్స్ ఇవి. మనం పిల్లలకి ఇలా ఫ్రాక్స్ లాగా కుట్టించుకోవచ్చు. ఇవి మీటర్ల ప్రకారం ఇస్తారనమాట. సో మీటర్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇవి మీకు 100 రూపీస్ పడతాయండి, అంతే, జస్ట్ 100 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అయితే మనం పిల్లలకి ఏ విధంగా అయినా సరే కుట్టించుకోవచ్చు. సో వాళ్ళు మాకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నంబర్ ఇచ్చారనమాట. సో వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఓకే మేడం, మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టినట్లయితే నేను కొరియర్ చేస్తాను అని అయితే చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా అవే క్లాత్సేనండి. సో మనకి రేట్ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి కదా. సో మనకు నచ్చిన క్లాత్లను మనం తీసుకొని మనకు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేపించుకొని వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది అన్నమాట. సో చాలా వరకు మనము డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ ఏవైనా తీసుకోవాలంటే క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. సో క్వాలిటీ వైజ్గా అయితే 100% సూపర్ అనే చెప్తానండి, ఎందుకంటే మేము వాడామన్నమాట, మేము వాడి చూసాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను, లేదంటే కూడా అసలు చెప్పేదాన్ని కాదు. సో ఇవన్నీ కూడా మీకు క్లాత్ మీటర్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే పడతాయి. ఒకవేళ మీకు ఎవరికైనా వీటిలో నచ్చినవి ఏవైనా ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టినట్లయితే అవి నేను మీకు పంపిస్తానన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటివి, ఇవి టాప్ అండి, మనం స్టిచ్చింగ్ చేపించుకోవాలి జస్ట్ టాప్స్. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు 280 రూపీస్ పడుతుందన్నమాట. సో టాప్స్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. టాప్సే కాకుండా వీళ్ళ దగ్గర మనకి మెటీరియల్ అంటే పాయింట్ చున్నీ అన్నీ వస్తాయి కదా, మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ మొత్తం టోటల్ సెట్ కూడా దొరుకుతుందన్నమాట. సో టోటల్ సెట్ వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ ఒక్కొక్క కాస్ట్ అన్నారు. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ టాప్స్ ఏవైతే మీకు నచ్చుతాయో ఆ టాప్ పైన మీరు మార్కింగ్ వేసి నాకు వాట్సాప్లో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా నేను మీకు పంపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ అండి ఒక టాప్ వచ్చేసి. మనం స్టిచ్చింగ్ చేపించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి నాకు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా తెప్పించుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ టాప్స్ కానివ్వండి అండ్ మెటీరియల్స్ కానివ్వండి క్లాత్లు కానివ్వండి. ఇవి వచ్చేసి బార్డర్ వచ్చినవి మనం ఎలా అయినా కుట్టించుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా అయినా కుట్టించుకోవచ్చు లేదా స్ట్రైట్ కట్లో టాప్ కుట్టించుకోవచ్చు. సో మన ఇష్టం అండి. వీటి గురించి కూడా చాలా వరకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ అన్నది చేస్తున్నానమాట. సో ఇవి నచ్చినట్టయితే తప్పకుండా మీరు నాకు స్క్రీన్ షాట్ అన్నది పెట్టండి, పంపిస్తాను. ఎక్కడికైనా కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.